హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏమేమి చేశానో కొంచెం మీతో షేర్ చేసుకుంటానండి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేశాను, టమాటో ప్యూరీ చేశాను. ఈవినింగ్ వెదర్ బాగుందని కొంచెం లాంగ్ డ్రైవ్కి వెళ్ళాను, ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు టైము 11 అవుతుందండి. నేను అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అల్లం ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, పెద్దగా ఉంటే మిక్సీ ప్రాబ్లం అవుతుందని. ఇప్పుడు కూర చేసుకుంటున్నానండి, ఆలు టమాటో కర్రీ. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఆలు, ఆనియన్స్, టమాటో, కొంచెం కరివేపాకు తీసుకున్నాను, ఒక 2 గ్రీన్ చిల్లీ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని టమాటోకి సన్నగా గాట్లు పెట్టుకుని అందులో పెట్టుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ వీటిని ఉడికించుకుంటే మనకు పైన తోల్ క్లియర్గా వస్తుంది, పైన లేయర్ అంతా వెళ్ళిపోతుంది, అప్పుడు మనం ప్యూరీ చేసుకుందాం. అక్కడ టమాటో ఉడుకుతుంది, అక్కడ కూర అవుతుంది. నేను ఇక్కడ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఆలు ఫ్రై అయిపోయిందండి, టమాటో వేసాను. పక్కన టమాటోస్ వేడి అయిపోయినాయి, జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. టమాటో ఉడికిపోయినాయి. ఒక బౌల్లో చల్లనీళ్ళు తీసుకోండి, అందులో చల్లనీళ్ళు అంటే నార్మల్ వాటర్ తీసుకుని అందులో ఈ టమాటోస్ అన్నీ అందులో వేయండి. కర్రీ అయిపోయింది, ఇప్పుడు టమాటో పైన తీసేస్తున్నాను, పీల్ చేస్తున్నాను. చూసారా ఎంత ఈజీగా వస్తుందో. మీరు కావాలంటే మిక్సీలో వేసుకోండి టమాటో. ఇస్తున్నాను, ఇది ఇట్లా 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఇమీడియట్గా ఏ కర్రీలో కావాలన్నా వాడుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అంతే అండి, అయిపోయింది. ఇదంతా ఎన్నిసార్లు వేసుకున్నాం కదా మిక్సీలో, అంతా ఒకేసారి పెద్ద బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసుకొని అంతా కలుపుకోండి, తర్వాత బాటిల్లో తీసుకోండి.
నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూస్తూ కెమెరా కన్ను క్లిక్ కొట్టడమే మర్చిపోతుంది.